ఎంతమంది పర్యావరణాన్ని గౌరవిస్తున్నారు, ఎంతమంది పర్యావరణానికి లోబడి జీవిస్తున్నారంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. మనిషికో చెట్టు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనుకున్నాం, కానీ అది పక్కన పెట్టి మనిషికో వాహనం తీసుకుని స్వచ్ఛమైన నింగిని మసిబారేలా చేస్తున్నాం. నలుగురున్న కుటుంబంలో నాలుగు వాహనాలుంటే ఇదే తంతు ప్రపంచం మొత్తంలో సగానికి పైగా సాగుతుంటే ఇంకెక్కడుంది పర్యావరణానికి రక్ష? పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం అన్నీ కలుషితమవుతున్నాయి. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు. ఈ పర్యావరణంపై ప్రతి జీవికి హక్కుంది. నోరుంది కదా, అన్నిటికంటే మించి తెలివితేటలున్నాయి కదా అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే వినాశనం కళ్ల ముందు ఆవిష్కృతం కాక తప్పదు. పడే చినుకు, వీచే గాలి, పూసే పువ్వు, పరవళ్ళు తొక్కే నదులు, సముద్రాలు, మారే ఋతువులు, ఇవే మనం సృష్టించలేదు. కాబట్టి వాటిని నాశనం చేసే హక్కు మనకి లేదు. కానీ మనం మాత్రం మన పనులు మానడం లేదు. భూమిని నిస్సారం చేసే ఆ ప్లాస్టిక్ తయారీని ఆపాలి అంటున్నాం తప్ప బజారుకెళ్లేటప్పుడు చేత్తో కాటన్ సంచి తీసుకెళ్లలేకపోతున్నాం. ఇంకెక్కడుంది పర్యావరణానికి రక్ష? నీళ్లున్నప్పుడు బకెట్ల కొద్దీ తోడేసి లేని రోజు ఒక్క బకెట్ నీటితో సర్దుకుంటున్నాం. ఈ జాగ్రత్త రోజూ ఎందుకు పాటించడం లేదు? ఇదే జాగ్రత్త మన దినచర్యలో ఎందుకు భాగం కావడం లేదు? ప్రజలు వాడటం మానేస్తే కవర్లు తయారీ ఆగిపోతే, ప్రజలు పొదుపు చేయడం మొదలు పెడితే నీరు ఆదా అవుద్ది. ప్రతి ఒక్కరూ రోజు ఒక్కో బకెట్ నీళ్లు ఆదా చేస్తే ప్రతిరోజు కొన్ని కోట్ల బకెట్ల నీళ్లు ఆదా అవుతాయి. ఉన్న జనమంతా మనిషికి కనీసం ఒక్క మొక్క నాటినా కేవలం భారతదేశంలోనే 130 కోట్ల మొక్కలవుతాయి. దేశం మొత్తం పచ్చని అరణ్యం అవుద్ది. మిగతా దేశాలన్నిటికీ ఆదర్శం అవుద్ది. మార్గం కోసం చూడాలి తప్ప తప్పును వేరొకరి మీద తోసేయడానికి చూడకూడదు. ఈ విశ్వం మనది. ప్రతి ఒక్కరికి ఈ పర్యావరణం మీద బాధ్యత ఉంది. అప్పుడే పుట్టిన బిడ్డ పాదానికి స్వాగతం పలికే ఈ నేల, బ్రతకడానికి స్వచ్ఛమైన గాలిని పంచే ఈ వాతావరణం, దాహాన్ని తీరుస్తూ ప్రాణం నిలబెట్టే ఆ నీరు, వర్షాలు కురవడానికి వాతావరణంలో ఉండే చెడును పీల్చేసి ప్రాణవాయువు పొయ్యడానికి ఉన్న ఆ చెట్లు, ఎన్నో ఋతువుల కలయికతో గొప్ప మార్పులతో కాలాలుగా తనని తాను మార్చుకుంటూ మనకి ఆహ్లాదాన్నిచ్చే ఈ గొప్ప సృష్టి, చివరికి గిట్టిన తరువాత తనలో ఐక్యం చేసుకునే ఆ భూమాత, ఇలా జీవకోటి మనుగడకు ఎంతో మేలు చేస్తున్న అమ్మలాంటి ఈ పర్యావరణాన్ని రక్షించుకునే బాధ్యత మనది కాదా? ఈరోజు నేను మొక్కని నాటుతున్నా, మీరు కూడా మనిషికో చెట్టు నాటండి. ఉన్న వనరులను బాధ్యతగా ఖర్చు చేస్తూ పర్యావరణాన్ని రక్షిద్దాం. మితిమీరిన ఆహారపు అలవాట్లతో తెచ్చుకున్న కంటికి కనిపించని కరోనానే ఏం చేయలేకపోతున్నాం. ఇక ఇంతటి విశ్వానికి విరుద్ధంగా వెళ్లడం మానుకోకపోతే ఆ ప్రళయానికి సాక్ష్యాలు కూడా మిగలకుండా శూన్యమైపోతాం. ఇది సాటి ప్రాణిగా నా బాధ మాత్రమే. అందరం కలిసి వ్యక్తిగత బాధ్యతతో పర్యావరణాన్ని కాపాడుకుంటూ జీవిద్దాం. పర్యావరణాన్ని రక్షించడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.